ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకొంటిని చేర్చబడదు దాని నుండి ఏదియు తీయబడదు మనుష్యులు యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము సహోదరి సహోదరులారా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనే ఈ అంశంపై సొలోమోను అనేక ప్రస్తావించాడు మనుషులకు దేవుని యందు భయభక్తులు కలగాలనేది ఈ ప్రపంచంలో దేవుడు జరిగించే పనులకున్న మూల కారణాలలో ఒకటి దేవునికి అనుకూలంగా ఉన్న జీవితానికి ఇదెంతో ముఖ్యమైనది సొలోమోను దృష్టిలో అర్ధరహితం కాని ఏకైక విషయం ఏదైనా ఉంది అంటే అది ఇదే ఎందుకంటే అది సూర్యునికి పైగా ఉన్నవానికి చెందింది కాబట్టి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్థముగా ఏర్పరచుకొని జనులు ధన్యులు అని ప్రియులార యహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను గర్వహృదయులందరూ ఎహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్ష నందుదురు కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయచిత్తము కలుగును యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని యహోవా అది నీకు తెలిసే ఉన్నది నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు అని ప్రియులార క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాస్థ్యముగా ఏర్పరచెను ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు మనమును సత్యవాక్యమును అనగా మన రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకుని ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు తీతువుకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు దేవుడు ఏర్పరచుకునిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్యజీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడునైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది ఆ నిత్యజీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేశాను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలములు ఎద్దు బయలుపరచెను తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యస్సు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక అని సహోదరి సహోదరులారా దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు చేయు పనులన్నీయు శాశ్వతములు నీ ఆలోచన సదాకాలము నిలుచును తండ్రి నీ అందు భయభక్తులు గలవారు నీవు స్వాస్థ్యముగా ఏర్పరుచుకుని జనులు ధన్యులు గనుక నీకు స్తోత్రములు దేవ మేము నీ అందు భయభక్తులు కలిగి నీ ఆలోచన ప్రకారముగా నడుచుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని నీ ఆత్మచేత నింపి నీ ఆత్మ చేత మమ్మలను నడిపించమని నీవు మా కొరకు దయచేసిన వాటిని నీ ఆత్మ వలన మేము గ్రహించుకొనుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్